వెల్కమ్ టు గీతా కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు మనము బటర్ మురుకులు తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ పోసుకుందాము. నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో మనం 1 స్పూన్ బటర్ వేసుకుందాము. బటర్ వేసుకొని కలుపుకోవాలి. బటర్ మొత్తం కరిగించుకోవాలి నీళ్ళలో. బటర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే నీళ్ళలో మనము ఉల్లి గింజలు వేసుకుందాము 1/2 టేబుల్ స్పూన్. లేకపోతే ఓమ ఉంటే ఓమ అయినా వేసుకోవచ్చు. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి మనకు ఉల్లి గింజలు. ఆనియన్ సీడ్స్ అంటారు. ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుందాము. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత 1 కప్పు మనము నీళ్ళు తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యం పిండి తీసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఏ కప్పుతో మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి పిండి. మొత్తం నీళ్ళలు అంతా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1-5 నిమిషాల పాటు మూత పెడతాము. 5 నిమిషాలు అయిన తర్వాత మంచిగా కలుపుకొని మురుకులు తయారు చేద్దాం. 5 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం కదా, మూత తీసేసి కాస్త చల్లారబెట్టుకుందాము పిండిని. పిండి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు పిండిని మొత్తం కలుపుకుందాము. అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. పిండి ముద్దలా కలిపి పెట్టుకోవాలి మంచిగా. విధంగా పిండి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాము. మనం మురుకులు చేసి గొట్టం తీసుకొని మురుకుల గొట్టము దీంట్లో నేను స్టార్ బిల్ల వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ రుద్దుకుందాము. ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు దీంట్లో పిండి పెట్టుకుందాము. ఈ విధంగా టైట్గా ఫిట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని మనం దీని మీద మురుకులు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఈజీగా తీయడానికి వస్తాయి మురుకులు. ఇప్పుడు దీని మీద మురుకులు వేసుకుందాము. ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు దీనితోటి. ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మురుకులను ఆయిల్లో వేసుకుందాం. మురుకులను 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి మురుకులు. ఇటు ఆయిల్లో నుంచి తీసేద్దాము. వీటిని 1 ప్లేట్లో వేసుకుందాం మురుకులను. మళ్ళీ ఇంకో బ్యాచ్ మురుకులు వేసుకుందాము. మనం మురుకులు వేయించిన తర్వాత
కొంచెం ఆయిల్ చల్లబడుతుంది కదా, కొద్దిగా వేడి చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత మళ్ళీ మురుకులను వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండి మొత్తం మురుకులు తయారు చేసుకుందాం. మురుకులను బటర్ మురుకులు చేయడం కంప్లీట్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బటర్ మురుకులు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.